ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 34:5. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. మనకు కలిగిన క్లిష్ట పరిస్థితులలో ఈ లోక స్వల్పకాల జీవితంలో మనం లోకాశల వైపునకు, వాటి భోగాలు, శరీర వాంఛల వైపునకు పరిగెత్తినప్పుడు మనకు చివరకు మిగిలేది అవమానమే. మనం ఎప్పుడైతే లోకాశలకు లోకరీత్యగా నడుస్తూ వెళ్తామో అప్పుడు మనకు అవమానమే మిగులుతుంది. కానీ ఆయన తట్టు తిరిగితే అవమానమును దేవుడు తీసివేసేవాడు. అందుకే కీర్తనకారుడు అయిన దావీదు ఇక్కడ సెలవిస్తున్నాడు కదా, వారి ముఖములెన్నడును లచ్చింపకపోవును అని. ఎప్పుడు అంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లచ్చింపకపోవును అంటూ తెలియజేస్తున్నాడు. ఆయన తట్టు తిరిగి ఆయన మన ఎడల క్రియ చేయనంత వరకు మనం ఓపికతో ఎదురు చూడాలి. ఈరోజు మనం ఆయన తట్టు తిరిగే వరంగా ఉండాలి, ఆయన వెలుగును పొందుకునే వరంగా ఉండాలి. ఆ వెలుగు ఆయన తట్టు తిరిగి ఆయన మన పట్ల క్రియ చేయంత వరకు ఓపికతో ఎదురు చూడాలి. ఇలా కావాలి, అలా కావాలి అంటూ దేవుణ్ణి శోధించకూడదు. దేవుడు తనకు నచ్చిన యోగ్యమైన పాత్రగా మనల్ని మలచగలడు. అలా కాకుండా ఉండిన ఎడల దేవుడు మన నైవేద్యములను స్వీకరించడు, అంటే ప్రార్థన అంగీకరించడు. ఈరోజు మనం దేవునికి నచ్చే వారంగా, యోగ్యమైన వారంగా దేవుడు మనల్ని మార్చగలడు. అలా కాకుండా మన ఇష్టానుసారంగా లోకాశల వైపు, భోగాల వైపు, శరీర వాంఛల వైపు మనం వెళ్తే మనకు మిగిలేది ఏమీ ఉండదు. అలా వెళ్ళినప్పుడు దేవుడు మన నైవేద్యములు అనగా మన ప్రార్థనను అంగీకరించడు. ఆయన తట్టు మనం తిరిగిన ఎడల మనకు వెలుగు కలుగుతుంది. దేవుని వెలుగులో మనకు మన బలహీనతలు మనకు మాయమైపోతాయి. ఆ వెలుగు మనల్ని సిగ్గుపరచక నిత్య మార్గములో మనల్ని నడిపించి నిత్య జీవ ఊటయొత్తకు చేరుస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆయన వెలుగులో కలిగి ఉండాలి. ఆయన వెలుగు మనకు కావాలి అంటే మనం ఆయన తట్టు ఉండాలి. ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన వెలుగు మన మీద ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు అవమానమునకు దేవుడు దారి తీసేవాడు కాదు. మన ముఖములెన్నడూ లజ్జింపక పోవును, అంటే ఎవరి ముందు మనల్ని అవమానపరిచే దేవుడు కాదు. మన స్థితిని, మన పరిస్థితిని, క్లిష్ట పరిస్థితిలో ఉన్న పరిస్థితిని దేవుడు మార్చువాడు. అవమానమున్న జీవితాన్ని రెట్టింపు ఘనతతో నింపేవాడు. ప్రార్థన. మహోన్నతుడని నామానికి స్తోత్రాలు. ముఖములెన్నడూ లచ్చింపకపోవును అని నీ వాక్యం సెలవిస్తుంది. నీ తట్టు తిరిగిన వారికి, నీ వెలుగులో ఉన్నవారిని నువ్వెన్నడూ సిగ్గుపరిచేవాడు కాదు, అవమానపరిచేవాడు కాదు. వారిని వెలుగుగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనగా ఉంచేవాడు. కానీ అవమానపరిచే దేవుడు కాదు. నువ్వు అవమానము తీసివేసేవాడువే. మాకు కలిగి ఉన్న అవమానం కూడా నువ్వు తీయగల శక్తిమంతుడు. మేము ఎప్పుడైతే నీ తట్టు తిరుగుతామో, ఈరోజు మేము నీ తట్టు తిరిగే వారంగా, మేము పొంది ఉన్న ప్రతి అవమానంలో, మా క్లిష్ట పరిస్థితుల్లో జయాన్ని దయచేసి రెట్టింపు ఘనపతో, మేలుతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్.